హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు గుగ్గుల ముందు సాంబ్రాణి తెచ్చారు. అవి కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు వచ్చాయి, ఇవి చెదక్కూడదామని చెప్పేసి అయితే వచ్చాను. సాంబ్రాణి అంతే ముక్కలు ఉన్నాయి. వీటిని ఇప్పుడైతే పౌడర్ చేస్తానన్నమాట, మొత్తం గుండగుండగా. ఇలా నూరుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది గుగ్గులము, ఇది ప్యాకెట్లో ఉన్నది సాంబ్రాణి. రెండు కలిపి నూరేసుకుంటే మనకు దూపం వేసేటప్పుడు మంచి వాసన వస్తుంది అన్నమాట. మొత్తం ఇది 1/4 కేజీ, అది 1/4 కేజీ తీసుకున్నాము. ఇల్లు మారువాడి దగ్గర కొన్నాడట, సాయిబుల దగ్గర. ఎంత తీసుకుంటారు? 200 రూపాయలు తీసుకోండి. 1/4 కేజీ ఇది, 1/2 కేజీ ఇది, ఇది 120 రూపాయలు ఇది. అది మెత్తన పౌడర్. అవునా? పౌడర్ మనం చేసుకోలేము. షాపుల్లో వేయడానికి వస్తారు కదా. చెట్లు సీతం పేట కొంతాయి, మరి అక్కడే ఎంత రేటు? గూగుల్ పాలకొండలో ఇది తక్కువ రేటు ఉంటుందంట మా అమ్మ అంటుంది. మరి అక్కడ ఎంత రేటో తెలియదు, కానీ ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ 60 రూపాయలు, 2 పావులు ఇవి గుగ్గుల ముందు సాంబ్రాణి కలిపి 120 రూపాయలు పడిందనమాట 1/2 కేజీ ముందు.
సాయిబుల దగ్గర ఒకసారి తెచ్చారు కానీ అది 200 రూపాయలు పెడిపి, అది 1/4 కిలో 200. ఇది మొన్నటికన్నా మంచి వాసన వస్తుంది. బోత ఎక్కడ ఉంది? బోత వస్తుంది. అయితే ఇది వచ్చిందంటే కోహంకి వచ్చింది పంటలు కోలు 80 నట్ట అంది. చాలా మెత్తగంటే మెత్తగా నూరేశాను. ఇంకా కొంచెం అక్కడక్కడ పిక్కల్లా ఉన్నాయి. వాసన బాగుంది. మొన్న ఇంత రాలే. మొన్న జల్లించారు. ఎంత గొండగైతే ఎందుకు జల్లించారు? గొండగవుతుంది. ఆ నీళ్ళు అటు వంపిమంటాడు. తువ్వాలు ముంచిన వాట ఆ వంపడం కాదు. ఎక్కడ రాలేదు కొలాయి. నీళ్ళు కట్టి ఎవరు వాళ్ళు తీసేస్తాంట పైకి మరి వంచలే. ఆ మధ్యన వదిలేసి ఇవ్వాలి కానీ తీసేస్తాంట వాళ్ళు పైప్ పెడితే మనకి ఎక్కడికి ఎంతవరకు వస్తాయి అనుకోను. అయితే వాళ్ళది రోడ్డు ఎక్కిపోయి కాపలా కాదు. సాంబ్రాన్ వాసన సాంబ్రాన్ అమ్మే సాంబ్రాము సాంబ్రాన్ కలిపి అది పోవు ఇది పోవు ఇదేటి అలాగే తెచ్చి పడుతుంది. ఏడా పడిపోద్ది నేను అంటాను ఇలాగే.